హలో గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ మోడ్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 2కి స్వాగతం, సుస్వాగతం. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఈ మోడ్ లో సో మనకి కౌ ద్వారా మనకి మిల్క్ వస్తుంది జనరల్ గా అయితే. కాకపోతే ఈ మోడ్ కి స్పెషాలిటీ ఏంటంటే, కౌ మిల్క్ ఇయ్యదు ఈసారి, కౌ ఓర్స్ నిస్తుంది. లైక్ ఐరన్ ఓర్ సంథింగ్, ఇట్లా ఐరన్ కానీ డైమండ్ కానీ గోల్డ్ కానీ సంథింగ్, ఏదో ఒకటి లాపిస్ కానీ ఏదో ఒకటి ఓర్స్ అయితే ఇస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరు కూడా ఛానల్ పేరు కొత్తగా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి అయితే నేనైతే 1K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్క వీడియోకి మనకి 1K లైక్స్ అయితే కొట్టండి, అదే మీ టార్గెట్. నేను చెప్పినా చెప్పకపోయినా మీ టార్గెట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఫస్ట్ దానికి అయితే మనకి కవ్ కావాలి కాబట్టి మొత్తానికి అయితే కవర్ అయితే రెడీ చేసి పెట్టినాను అండ్ ఫెన్స్ వేసేసినాను మొత్తం. అదే అంటే ఎక్కడ పోక మీ వీడియో చేసేటప్పుడు మళ్ళీ అది పారిపోయిందంటే అప్పుడు మళ్ళీ కష్టమైంది కదా. సో అందుకని దాన్ని ఫెన్స్ వేసి లోపల బంధించేసిన అనమాట, జైలు వేసి. ఎట్లా చూస్తుంది నాకు వెళ్ళది. సో ఇప్పుడు మనకి మోడ్ టెస్ట్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే మనము ఈ మోడ్ని ఎట్లా యూజ్ చేయాలా ఏంటి అనేది చూపిస్తాను ఒకసారి. సో అందుకు మనం ఫస్ట్ అయితే /reload కొట్టాలి, కొట్టి ఎంటర్ కొడదాం. సో డేటా ప్యాక్ లోడెడ్, క్రియేటెడ్ బై ఇట్స్ జాకీ అనమాట. సో మన మోడ్ని తయారు చేసినాడు పేరు ఇట్స్ జాకీ అనమాట. క్లిక్ టు సీ హౌ టు ప్లే. సో హౌ టు ప్లే, డ్రాప్ ద బకెట్ ఆన్ ద కౌ టు గెట్ ద మిల్క్, అంటే కౌ పైన బకెట్ నేయాల. ఓకే, హౌ టు చేంజ్ కౌ ఓర్ విల్ స్పాన్ ఆన్ న్యాచురల్లీ ఓ క్లాక్ కౌ. కౌ పేర్లేవే, డ్రాప్ ఓ క్లాక్ ఆన్ కౌ. అయితే సో ఇవన్నీ అయితే టెస్ట్ చేద్దాము. దానిపైన అయితే డ్రాప్ చేస్తే ఆ ఐటమ్స్ అయితే ఏ ఐటమ్ అయితే డ్రాప్ చేస్తామో ఆ ఐటమ్స్ అయితే ఇస్తుందంట మనకి. సో చూద్దాం ఒకసారి. సో అందుకోసం మనకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టినా. సో ఏవైతే కావాలో మనకి అవన్నీ రెడీ చేసి పెట్టాం ముందుగానే. సో బకెట్స్ కూడా రెడీ చేసి పెట్టినా. ఫస్ట్ అయితే మనము ఓక్ చెక్ చేద్దాం. సో కొద్ది ఓక్ కొన్ని బకెట్స్. సో చూద్దాము ఎక్కడ గేటు ఇక్కడ. సో దీన్ని పట్టుకొని ఇలా దీని మీదకి వెళ్ళనమాట. సో ఓ కుడ్ కౌ అయింది. ఇప్పుడు ఎందుకో లీడ్ పోయిందా దీనికి. సో సంథింగ్ గ్లిచ్ అయింది అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళా బకెట్ని దాని మీదకి వేయాలి. చేసినప్పుడు మనకి ఏమొచ్చింది చూసినారా, ఓ క్లాక్ బకెట్ అంట. బాగుంది కదా. ఇప్పుడు దీని ఏం కొడితే ఏమవుతుంది, ఏమవుతుంది అంటే చూద్దాం ఉండండి. వామో, ఒక లాగ్కి ఇన్ని లాగ్సా, 35 వచ్చినాయి భయ్యా. 35 లాగ్స్ వచ్చినాయి, 35 లాగ్స్ ప్లస్ ఏంది ఓక్ వుడ్ 60 అంట. ఏయ్ క్రేజీ, అసలు అది మామూలుగా కాదు. అసలు చూసినారా మళ్ళీ బకెట్ కూడా రిటర్న్ వచ్చేసింది, అంటే ఐ మీన్ కొట్టేసినందుకు రిటర్న్ వచ్చిందండి. చూసినారా మళ్ళీ ఏం వస్తాయి. వామ్మో, ఇట్లయితే ఇంకా మనకి సర్వైవల్ మామూలుగా ఉంటుందా, అద్దరిపోద్ది సర్వైవల్. ఇటైతే మైన్క్రాఫ్ట్ వాడు ఒరిజినల్గానే ఇట్లాంటిది ఇచ్చింటే, ఒక మ్యాజిక్ ఇచ్చింటే బాగుండు కదా. ఎంత బాగా సర్వైవల్ చేసుకుంటారు అందరు, నాన్న కష్టాలు పడకుండా ఈజీగా ఆడుకుంటుంటారు కదా. వాడుకుండా ఆ తెలివిని, టాలెంట్ని వాడుకుని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ వేరే చూద్దాం. ఇంకా బకెట్స్ అయితే ఉండాలి కావాలి కాబట్టి. సో కాబుల్ స్టోన్ని ట్రై చేద్దాం ఈసారి, అండ్ లెట్స్ గో. కాబుల్ స్టోన్ పడేద్దాం మీదికి. మారట్లేదండి, మేబీ ఇంకా ఎక్కువ ఏమైనా పడేయాలనా. మారట్లేదు, ఉండండి ఒకటేసారి అన్నీ పడేద్దాం. యా ఇప్పుడైతే వర్క్ అయింది. ఇయ్యమ్మ బకెట్లకి అద్ది. ఇంకొన్ని ఏమేమి ఇస్తుంది ఇది, కాబుల్ స్టోన్ అంటే ఉత్త కాబుల్ స్టోన్ మీద, లేదంటే కాబుల్ స్టోన్తో చేసుకునే స్టైల్స్ అట్లాంటివి ఏమైనా ఇస్తుందా. ఓన్లీ కాబుల్ స్టోన్ ఇస్తుందా, అంతేనా వేరే ఏమి ఇవ్వా. చూద్దాం ట్రై చేద్దాం ఒకసారి. ఓకే స్టోన్ అయితే కూడా స్టోన్ అయితే ఇచ్చింది మనకి, నైస్. ఇట్లా బాగుంది, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు నచ్చింది నాకైతే ఇది. బుజ్జి కొవ్వు బాగా నచ్చింది నాకు. ఇంకేమైనా ఇస్తావా చూద్దాం. సో మనకైతే స్టోన్ స్టైర్స్ అయితే రావు, అదే ఐ మీన్ కాబుల్ స్టోన్ స్టైర్స్ కానీ ఇవేమి కావట్లేదు. సో వస్తే మనకి కాబుల్ స్టోన్ వస్తుంది, లేకపోతే నార్మల్ స్టోన్ అయితే వస్తుంది.
సో నైస్ సార్. నెక్స్ట్ మనము ఏం ట్రై చేద్దాం, సారీ ఆబ్సిడియన్ ట్రై చేద్దాం. ఓకే ఇప్పుడైతే ఆబ్సిడియన్ ట్రై చేద్దాం. ఆబ్సిడియన్ కూడా అన్నీ తీసుకుంటుందా లేకపోతే ఒకటే తీసుకుంటుందా చూద్దాం. ఒకటే తీసుకుంది. కాబుల్ స్టోన్కి అయితే ఎంత తీసుకుంటావా నువ్వు? డిమాండ్ చేస్తున్నావా? రాజుగారిని డిమాండ్ చేస్తున్నావు నువ్వు ఎక్కువ. మొత్తం లేపుకుపోతున్నావు అన్నీ. అరే లేపుకుంటే లేపుకున్నావు అని ఇస్తున్నావు కదా అయినా రిటర్న్లో. ఏమి ఇచ్చింది? ఆబ్సిడియన్ క్రయింగ్ ఆబ్సిడియన్ వస్తుందా రాదు చూద్దాం. లేదు చూద్దాం ఒకసారి ఆగడి. నాకు క్రయింగ్ ఆబ్సిడియన్ కావాలి. ఇప్పుడు నేను రోయిన్ పోటల్ తయారు చేయలేదు. నువ్వు క్రయింగ్ ఆబ్సిడియన్ ఇస్తావు ఇవా. నువ్వు ఎన్నైనా చేసుకో, నేనైతే క్రయింగ్ ఆబ్సిడియన్ అయ్యాను, నార్మల్ ఆబ్సిడియన్ అయితే ఇస్తాను అంటుంది. అది అట్లా అన్నప్పుడు మనం మాత్రం ఏం చేస్తుంది చెప్పండి. సో వేరేది ట్రై చేద్దాం. ఆబ్సిడియన్ బ్యాగ్ పెట్టేసి ఐరన్ తీసుకున్నాం ఈసారి. ఐరన్ ఇది ఒకటి తీసుకుంటుంది లేకపోతే మొత్తం లోపుతుందా చూద్దాం. ఒకటే తీసుకుంటుంది అనుకుంటా మేబీ. ఇస్తుంటే ఆడికి పక్క పోతున్నాం. మరి కాబుల్ స్టోన్కి ఎందుకు అంత అన్నీ పడేసా కానీ తీసుకెళ్ళేది? సో మొత్తానికి అయితే ఐరన్ కవ్ అయింది. ఇప్పుడు ఇది పకెట్ పడేద్దాం. ఇప్పుడు బ్లాక్స్ ఇస్తుందా లేదంటే ఇంగాట్స్ ఇస్తుందా ఏమో నాకైతే డౌట్ ఉంది. చూద్దాం అవండి మొత్తం ఇద్దాం. ఓకే ఓ ఇంగాట్స్ ఇస్తుంది. నగ్గెట్స్ కూడా బ్లాక్స్ కూడా ఇస్తుంది. టూల్స్ చేయొచ్చుగా, ఆర్మర్ చేయొచ్చుగా, ఐరన్. ఇప్పుడు మీ మైండ్లోకి ఒకటి వచ్చింది నాకు తెలుసు, ఆశ గద్దుండాలరా రాజుగా అంటున్నారు కదా మీరు. అంటే నార్మల్గా క్యాజువల్గా అట్లా అడిగినదేండి. ఓ చాలానే ఐరన్ వచ్చింది. ఇట్లా అయితే మనకి ఐరన్ ఫామ్లతో పాదేం ఉంది, ఐరన్ కవ్వు మా ఉండదు. అదేంది కొండ మీదకి ఎక్కినది ఆవు? అదే వెరైటీగా ఉంది అది కవ్వు. ఓకే మేబీ నా రిసోర్స్ ప్యాక్ వల్ల అట్లా కనపడుతుందేమో. ఏ నువ్వు బయటికి పోతే ఎట్లా? నేను అమ్మ నువ్వు బయటికి పోతే ఎట్లా చెప్పు? మా వాళ్ళకి వీడియో ఎవరు చేసి చూపిస్తారు? జంప్ అయిపోతున్నావు మధ్యలో. అమ్మ కొనిస్తాను నిన్ను. ఆగు వీడియో అయిపోయేదారు ఆగు, తర్వాత వెళ్ళిపో ఏడుకోవాలంటే. నెక్స్ట్ గోల్డ్ ట్రై చేద్దాం. ఇప్పుడు గోల్డ్ ట్రై చేద్దాం. ఇది కూడా ఒక బ్లాకే తీసుకుంటుంది అనుకుంటా మేబీ. అంతే అన్నిటికీ ఒకటే బ్లాక్. అదేమో సంథింగ్ గ్లిచ్ అయింది అనుకుంటా అబ్బా కాబుల్ స్టోన్కి. చూద్దాం ఇది కూడా ఇస్తుంది అనుకుంటా. ఐరన్ ఇచ్చినప్పుడు గోల్డ్ ఎందుకు తెలియదు. ఇంగోట్స్ ఒక్కొక్కటి త్రో చేయాలా లేకపోతే అన్ని ఒకటేసారి త్రో చేస్తుంటే ఇది ఇవ్వట్లేదు. ఒకటేసారి మనం అయినా మనం కూడా లాజికల్గా ఆలోచించాలి. ఇప్పుడు ఒక ఆవుకి విండితో ఒక గ్లాస్కి పాలు వస్తాయి, 10 గ్లాసులకు పాలు రాదు కదా. సో అందుకే నిదానంగా ఒకటి తర్వాత ఒకటి నింపుకోవాలన్నమాట. అట్లా చూద్దాం అవ్వండి. 16 వచ్చినాయి ఆల్రెడీ. మన పైన కనపడుతుంది బకెట్ పైన ఇంగోట్ వస్తుందని. ఇంకో ఫస్ట్ అయితే ఇంగోట్ ఇస్తుంది, తర్వాత నిదానంగా ఇవి ఇస్తుంది. సో నైస్. ఓకే బంగారు ఆవు, బంగారావు అంటే నువ్వు బంగారపు పాలు కూడా ఇస్తావా? అంటే గోల్డ్ కలర్లో మిల్క్ వస్తుందా? మా బోర్నమెంట్ వాళ్ళు వచ్చినట్టు వస్తుంది అంటవా? సరే రైట్ క్లిక్ కొడదాం ఆవిరి. ఏచి తెల్లపాలు వేచింది. నాకు వద్దు తెల్లపాలు, నాకు బంగారు పాలే కావాలా. సరే అట్లా చూడకు. సరే నెక్స్ట్ ఏంది? ఓ ఎమరల్డ్ అయితే తీసుకున్నాను. ఎమరల్డ్ని ట్రై చేద్దాం. ఎమరల్డ్ ఎట్లా కలర్ మారుతుంది చూద్దాం. ఓ నైస్ ఎమరల్డ్ కవ్ మళ్ళీ ఉంది కదా కవ్ గ్రీన్ కలర్లో. మై ఫేవరెట్ కలర్ ఈజ్ గ్రీన్. గ్రీన్ కలర్ ఆవు వందేళ్ళు హైష్గా బతుకు. అంటే వీడియో అయిపోయి నాకు చంపేస్తాను అనుకునేది, అది వేరే విషయం అనుకోండి. సరే కమాన్ కమాన్ ఎమరల్డ్ లింగౌట్స్ వస్తాయా? ఎమరల్డ్ లింగౌట్స్ వస్తాయా? రావాలండి. వస్తాయి ఎమరల్డ్స్, నార్మల్ వస్తాయి. చూద్దాం ఎమరల్డ్స్ వస్తాయి ప్లస్ ఎమరల్డ్ బ్లాక్స్ వస్తాయి అనుకుంటున్నాం. అగో కాకపోతే బల్ వస్తున్నాయి కదా అయినా. సరే చాలా బాగా వస్తున్నాయి. ఒక్కసారి ఆగండి, మన కవ్వు ఎంత ఇస్తుందో బాగా చూద్దాం. ఓకే ఒక్క బకెట్కి ఎన్ని వస్తున్నాయి?
చూసినారా ఎంత లూట్ అండి, అసలు 33 బ్లాక్స్ ప్లస్ 33 ఎమరల్స్ అంట. బ్లాక్ ఆఫ్ ఎమరల్స్ ఏమో 33, నార్మల్ ఎమరల్స్ 33 అంట. బాబా ఇట్లయితే సర్వైవల్ ఏమన్నా ఉంటుందా? తోపు ఉంటుంది. అసలు నా ఇన్వెంటరీ గ్రీన్ గ్రీన్ కలర్లో అట్లా చూసుకుంటుంటే అసలు ఏమన్నా మజా వస్తుంది. సో నెక్స్ట్ అయితే మనం డైమండ్ అయితే తీసుకుందాం. అయ్యాచి అమ్మ, బ్లూ కలర్లో మారిపోయింది. ఏదేంటో తిరుగు, ఇటుకెళ్ళి ఇటుకెళ్ళి అద్దేట మూత చెప్పి ఆవులు చూస్తారు మీ అందాన్ని. ఏ అందా బ్లూ కలర్లో అసలు? అంటే నిజం చెప్పాలంటే మనసు అప్పట్లో కానీ చెప్పవాలని, గ్రీన్ కలర్ కన్నా బ్లూ కలరే బాగుంది. ఓకే, ఇది ఒక బకెట్కి ఎన్ని ఏమిస్తుంది చూద్దాం, ఎన్ని ఇస్తుంది చూద్దాం. అది 27 డైమండ్స్ ప్లస్ 15 బ్లాక్ ఆఫ్ డైమండ్స్, పర్లే. ఎమరల్స్ కాక అంతా కాకపోయినా ఎంతో కొంత అయితే ఇచ్చింది. తేమ వస్తుందే, ఎంత ఇస్తావు? గట్టి లూట ఇస్తావు అనుకుంటున్నా. సరే, ఇట్లా డైమండ్స్ పడుతుంటే ఇంత హ్యాపీగా ఉంది కదా, అంటే చూడడానికి ఎంత బాగుంది కదా. బా, ఇన్వెంటరీలో ఇంత డైమండ్ పెట్టుకుని తిరిగితే నా అంత రిచ్గా ఇవ్వడు ఉన్నాడు. చూస్తున్నారా భయ్య, ఇంకా బో నా అంత రిచ్ ఇవ్వడలేడు. నేనే తప్పు, నేనే ఆపు. సారీ, నేనే తప్పు, దమ్ముంటే ఆపు. అంతేనా డైలాగు? సో ఇప్పుడు ఇప్పుడు అసలైంది వచ్చింది, అసలైన పవర్ఫుల్ ఓవర్ అయితే వచ్చింది, నెదరైట్. సో నెదరైట్ ఏం ఎట్లా ఉంటుందో చూద్దాం. సో నెదరైట్ నేను ట్రై చేద్దాం. నెదరైట్ ఏ కలర్లో మారుతుంది అంటే మరి ఈ కలర్ అంత బాగోదు, కాకపోతే ఇట్లా మారుతుందా? నాకు తెలిసి ఇది సేమ్ నార్మల్గా నెదరైట్ కలర్ అయితే, నెదరైట్ బ్లాక్ ఆఫ్ నెదరైట్ కలర్ అయితే నార్మల్ కౌ కలర్లో ఉంటుంది అనుకుంటా. చూద్దాం ఒకసారి, ట్రై చేద్దాం. తీసుకో, ఏ కదలకుండా ఒక చోటు ఒక చెప్పాలా నేను? ఏ లేదు, కొద్ది చేంజ్ ఉంది, పర్లే. అది పూర్తిగా బ్రౌన్ కలర్ ఉంటుంది, కొద్ది బ్లాక్ కలర్లో అయింది. యా బాగుంది, ఇట్లాంటి కవర్స్ బాగా పెట్టింటే బాగుండొచ్చు. మేబీ మైన్క్రాఫ్ట్ దేవుడిని కోరుకుంటున్నాను 1.18లో అన్న తీసుకురమ్మని ఇట్లాంటి కవర్స్ని. చూద్దాం ఇది ఏమేమిస్తుంది. ఇది ఏన్షియంట్ డెబ్రీస్ అట్లా అయ్యేది, మేబీ ఇయ్యదు. చూద్దాం ఏమైతే ఇస్తుందో. సో ఇది ఒక బకెట్కి ఎన్ని ఇస్తుంది? ఏన్షియంట్ డెబ్రీస్ ఇచ్చింది, కాకపోతే నెదరైట్ అంటే ఆబ్వియస్లీ నెదరైట్ ఏన్షియంట్ డెబ్రీస్ నుంచి వస్తుంది అనుకోండి. నైస్ అమ్మా, అబ్బా 64 స్టాగ్ అంట, స్టాగ్ అంట అసలు. బాబా బాబా, ఇంగాట్లో వెళ్ళే అయినా ఏం చేసుకుంటాం చెప్పు. మన మన మెయిన్ సర్వైవల్ అయితే కాదు కాబట్టి ఇంక మన కాడ ఎన్ని ఉన్నాయి వేస్ట్. సో ఈసారి టైం ఫర్ ల్యాపిస్ అనమాట. ల్యాపిస్ ఏమొస్తే నాకు ల్యాపిస్ని అయితే నేను చూడలేదు. ల్యాపిస్ని అంటే నేను ఓక్ చూసినాను, ఇవి వరకు చూసిన ఒక్సిడన్ అంటే ఈ రెండు చూసిన మెయిన్ ఫస్ట్. నేను ఈ రెండు ఐరన్ ప్లస్ చూసిన, టెస్ట్ అవుతుందా లేదా అంటే వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి అవి వాడి చూసినాను. ల్యాపిస్ ఇవన్నీ మిగతా ఏవి చూడలేదు నేను. చూద్దాం ఇవి. బో ఇదే నువ్వు స్కైప్లో వచ్చింది. ఓకే, ఏ కలర్ అయితేనే మనకి మనకు కావాల్సిన స్టఫ్, స్టఫ్ మీన్స్ మనకు కావాల్సిన ఐటమ్. చూద్దాం, సంథింగ్ ఫిషి ఎంచాంటింగ్ బాటిల్ కనపడుతుంది ఎందుకు? ఏ ఏంటిది, ఒరి నీ అంకమ్మ బుక్ షెల్ఫ్లు ఇస్తుంది. ఆగండి అయితే ఒకసారి అన్నీ తీసుకుందాం, ఏమేమి ఇస్తుంది చూద్దాము. ఏ అట్లా ఉరకడం న్యాయం కాదు, ఆగు. ఏ ఆగే, టార్చర్ పెడతా. ఓకే, ఆ మాడిగాడే సత్తాయాడు ఇంత ఇన్నిసార్లు, సత్తా ఇస్తున్నాం. ఒకటి బ్లాక్ ఆఫ్ ఎంచాంట్మెంట్స్, ఏది అది మళ్ళీ బ్లాక్ ఇవి ఇచ్చి బాటిల్ ఆఫ్ ఎంచాంటింగ్. అమ్మో, ల్యాపిస్ వచ్చినాయి, బుక్ షెల్ఫ్లు వస్తున్నాయి. అబ్బా కామెడీగా, వాట్ ద హెల్, హెల్ అండ్ హెవెన్, ఎంచాంటింగ్ టేబులా? ఇది నిజమేనా? కళ్ళ లేని కదా నేను. ఎంచాంటింగ్ టేబుల్ ఏందయ్యా, ఉండండి పోషన్లో కూడా తేమ కొమ్మదిసి. ఏమంటారు, ఎంచాంట్మెంట్ బుక్స్ వస్తాయా చూద్దాం. ఇవన్నీ చిన్న ఎంచాంట్మెంట్ బుక్స్ చెప్పతే వేస్టింగ్ అవడు బుక్స్ మళ్ళీ ఎంచాంటింగ్ టేబుల్. ఓ
సో మేబీ నాకు తెలిసి ఇంక విదప్ప ఇంకేం రావనుకుంటా. సో బుక్ షెల్ఫ్స్, లాపీస్, బ్లాక్ ఆఫ్ లాపీస్, ఎన్చాంటింగ్ బాటిల్స్, ఇంకోటి ఏంది ఎన్చాంటింగ్ టేబుల్, ఇది తప్పితే ఏమి లేదు అనుకుంటా. సో ఇప్పుడు నాకు ఎక్స్పి 3 నుంచి దన్నదన్న వెళ్ళిపోయాం ఆగురి. అసలు ఎక్స్పి అట్లా పెరుగుతుంటే కళ్ళతో ముందర చూడాలంటే ఎంత ఆనందం ఉంటుంది తెలుసా? స్పీడ్ రన్ పోల్తే. సో ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా నాతో స్పీడ్ రన్? ఇంత స్పీడ్గా అప్గ్రేడ్ అవుతారా? సర్వైవల్లా, నేను సర్వైవల్ ఉండే చేస్తున్నా, క్రియేటర్లో కాదు. అబ్బాబాబాబా చూడండి 23 ఎక్స్పీ, 24 ఎక్స్పీ, అబ్బాబాబా ఇంత బాగుంది చూడండి. బాబాబా ఆ బార్ వెళ్ళిపోతుంది అసలు, అది ఏమంటారు మాకు మైండ్ క్రాఫ్ట్ లోడ్ ఎట్టయితే అట్లా అవుతుంది, అది అంత స్పీడ్గా లోడ్ అవుతుంది. 30 కొట్టినాం, సెంచరీ కొడతాం మనం చూద్దాం. సెంచరీ కాదులే, ఒక 40 అన్న కనీసం కొట్టామనుకుంటా. మేబీ 35 కొడుతుంది. ఓ షెట్, మొత్తానికి అయితే 33 కొట్టినాం. 3 నుంచి 33 అయింది, అంటే 30 ఎక్స్పీ మనకి ఎక్స్ట్రా వచ్చింది. అంటే మూడు ఒక స్టాక్కి 10 ఎక్స్పీ లాగా వచ్చింది అనమాట అనుకోండి. సో 3 స్టాక్స్ కదా మనం కొట్టింది, సో స్టాక్కి 10 ఎక్స్పీ లాగా వచ్చింది. సో నైస్, బాగుంది. బుక్ షెల్ఫులు బామ్మో, బుక్ షెల్ఫులు అసలు బుక్ షెల్ఫ్లే విచిత్రం. అంటే దానికి మించినది ఎంచాంటింగ్ టేబుల్ వచ్చింది విచిత్రంగా. సో నెక్స్ట్ అయితే అమెథిస్ట్ చూద్దాం. సో ఈ మోడ్ అయితే మనది 1.17 మోడ్ అయ్యేది, అందుకని అమెథిస్ట్ ఉంది, లేకపోతే అమెథిస్ట్ ఉండకపోతున్నాయి. అమెథిస్ట్ పర్పుల్ కలర్లోకి మారుతుంది అనుకుంటా, అదే కలరింగ్ ఏముంది ఆ కలర్లోకి మారుతుంది, కాకపోతే మరీ ఇంత మారలేదు అనుకుంటా. కలర్ చూడండి, కలర్ డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా. సో ఉండని కొంచెం ఇది కూడా సౌండ్ వస్తుంది మీకు ఎక్కితే, నా పిచ్చి కాకపోతే ఎందుకు వస్తుంది సౌండ్. ఓకే, స్పై గ్లాస్ ఇస్తుంది ఏమన్నా చూద్దాం. స్పై గ్లాస్ అట్లా అంటే ఏమైనా ఇస్తుందేమో చూద్దాం అండి. సో ఒకసారి ఇది కొట్టి చూద్దాం ఏమి ఎన్ని ఇస్తుంది. ఇది ఒకటి కొడితే 52, నాట్ బ్యాడ్. బకెట్లు అన్ని చూద్దాం. ఏ ఆగే, ఎందుకు అట్లా తిరుగుతున్నావు? ఆగు, దీన్ని కట్టేయాలి అబ్బా. ఏదైతే మాటేనా ఇది, కట్టేస్తేనే మాటేనేది. సో 16 అయితే వచ్చేసినాయి. బ్లాక్స్ మాత్రం ఓకే, అది అమెతి షార్ట్స్ షార్ట్స్ కదా అనేది. ఓకే, సో మామూలుగా అయితే అమెతి బ్లాక్స్ వచ్చినాయి, ప్లస్ అమెతి షార్ట్ బ్లాక్స్ అంతే. షార్ట్ కదా, షార్ట్ నా పలకనికి రావట్లేదు, నేను అందుకే అట్లా పిలిచాను, దాన్ని కూడా తప్పు పట్టకండే. సో లాస్ట్ మనకి ఏం మిగిలినాయి? సో అమెతిష్ను కూడా మొత్తానికి అయితే చూసినాము, లాస్ట్ ఏం మిగిలినాయి? సో ఎంటర్పల్ బ్లేజ్ రాడ్ ఇది చదివిన కదా ఇందాక నేను. సో నాకు ఇదే విచిత్రంగా అనిపించింది, ఏంటంటే రెండు కలిపి వేయాలంట. సరే చూద్దాం మరి అదేందో, దాని సంగతి ఏదో చూద్దాం. రెండు తీసుకుందాం, ఎంటర్పల్స్ ప్లస్ బ్లేజ్ రాడ్స్. సో ఒకసారి ట్రై చేద్దాం ఇవి ఎంటర్పల్స్ ఇవి ఇవి చూద్దాం. అమ్మా ఇది మన కలర్ మారిందా, ఆరెంజ్ ప్లస్ ఇదేంది సియాన్ కదా, సియాన్ కలరే కదా ఇది, వేడికెళ్ళి పడ్డది ఊడిపడ్డది పైనుంచి. అంటే దీన్ని కట్టేసినది ఎందుకు ఇట్లా అనిపోయినాయి? సో గ్లిచ్ అనుకుంటా ఇది. దామ్మ ఎట్రాను ఇడాగు, లేకపోతే నువ్వు మాటినావు నాకు. ఓ బకెట్ పడేద్దాం, ఏమేమి ఇష్టం చూద్దాం. సో ఎంటర్పల్ అండ్ బ్లేజ్ రోడ్ ఆన్ బకెట్, ఓకే రెండు కలిపి వస్తాయా? అయితే బ్లేజ్ పౌడర్ వచ్చింది, మరే ఎంటర్పల్కి సంబంధించినది ఏం లేదా? చూద్దాం ఆగండి, అన్నీ తీసుకుందాం ఆగండి. ఇన్నిసార్లు పిండుతారా నన్ను అంటున్నది కదా ఇది, ఏమంటలే మా వాళ్ళకి కొద్ది చూపించాలి కదా కొత్త కొత్తటి, అందుకే నేను అన్నిసార్లు పిండుతున్నా పాలు పిండుతున్నా. మళ్ళీ ఎంటర్పల్స్ ఐ ఆఫ్ ఎంటర్ వచ్చింది, అంతే ఎంటర్పల్స్ బ్లేజ్ పౌడరు. బ్లేజ్ రాడ్లు తక్కువ వస్తున్నాయి కదా, అయినా బ్లేజ్ రాడ్లు ఎందుకు మనం బ్లేజ్ పౌడర్స్కే కదా వాడేది, కోసమే తీసుకునే ఫస్ట్. ఐ ఆఫ్ ఎంటర్ వస్తున్నాయి, ఇంకేంది అంతే పెద్ద ఇదేం లేదు, సేమ్ అంతే వచ్చినాయి. ఐ ఆఫ్ ఎంటర్ కొద్దిగా రేర్ వచ్చినాయి, అంతే తక్కువ వచ్చినాయి, అంటే నార్మల్ దీనిలతో పోల్చుకుంటే తక్కువ వచ్చినాయి, పర్లేదు నాట్ బ్యాడ్. సో మొత్తానికైతే మన కౌస్ని అయితే అన్నింటిని పట్టుకొచ్చి మార్చేసినాను. సో మనకైతే ఎన్ని టైప్స్ ఆఫ్ కౌస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడైతే ఉన్నాయి.
ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఉన్నాయి. సో వీడియోనైతే మీరు ఎంజాయ్ చేసినారు అనుకుంటా. ఒక్క నిమిషం ఆగండి ఆగండి. అంతా బాగానే చేసినారు. లైక్లు కొట్టాలన్నా లేదా చెప్పండి, సబ్స్క్రైబ్లు కొట్టాలన్నా లేదా? ఇంత మంచి వీడియోలు చేసినప్పుడు మళ్ళీ షేర్లు కొట్టాలి కదా ఫ్రెండ్స్కి. కొట్టండి, కొట్టండి ఆ సబ్స్క్రైబ్ బటన్ కట్టి గుద్దండి. తొందరగా 15K అయిపోతే అయిపోవాలా? ఆ 15K అయిపోవాలా, దాని తర్వాత 20K కూడా అయిపోవాలి. తొందరగా కొట్టండి. సో ఇలానే మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను. టేక్ కేర్ గైస్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.